చెన్నై విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రేణికుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రపతికి ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుమల శ్రీవారి దర్శనార్థం 3 రోజుల పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చారు. భారత రక్షణ దళ ప్రత్యేక విమానంలో రేణికుంట ఎయిర్పోర్ట్లోకి చేరుకున్న ఆయన తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్, రాయలసీమ డీఐజీ క్రాంతి రాణా టాటా, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, దుర్గాప్రసాద్, తిరుపతి, చంద్రగిరి, చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, సత్యవేడు శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏ శ్రీనివాసులు, బియ్యపు మధుసూదన్ రెడ్డి, నవాజు బాషా, ఆదిమూలం సురేష్, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్పు రాజన్, చిత్తూరు ఎస్పీ వెంకట అప్పలనాయుడు, టీటీడీ సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, జెస్సీ మార్కండయులు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష, తిరుపతి సబ్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్, మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి చకూరి, ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ సురేష్, సిఐఎస్ఎఫ్ కమాండెంట్ శుక్లా, రాజశేఖర్, స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ ఉన్నారు.
చేస్తున్నాం.